జయశంకర్ భూపాలపల్లి జిల్లా ములుగు మండలం పండారపల్లిలో రైతు బంధు పథకంను కార్యక్రమంలో గిరిజన పర్యాటక శాఖ మంత్రి అజ్మీర చందులాల్ పాల్గొని చెక్కులను పట్టా పాస్బుక్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. ఎంత డబ్బు అయిందని చెప్పి నాలుగేళ్ళు చొప్పున నిర్ణయం చేయడం జరిగింది. 8 వేల డబ్బు రెండు పంటలకు వేయడం జరుగుతుందని చెప్పడం జరిగింది. దానికి తోడుగా ఈరోజు అనుకున్న పద్ధతిలో అనుకున్న టైంలో మనం ఇవాళ ఇనాగరేషన్ చేసుకుంటున్నాం. రైతులకు రోజు కార్యలో పంటలు విత్తనాలు వేయాలని ఒక పద్ధతి పెట్టుకున్నా. నేను అందుకే మా చెడ్డ ధరలు అడిగినాను, పంచాంగ బాబు కూడా నేను చూస్తున్నాను. ఇంకా రాలేదని నాకు ఆప్యం లేకుండా అంటే ఆ రోగిణి కార్యం ద్వారా మనకు వ్యవసాయ పనులు సాగుతుంది. ఇప్పుడు వర్షం పడుతుంది మరీ మంచిది. వర్షం పడకుండా మన ఇతర పనులు చేసుకుంటాం కాబట్టి రోగిణి కార్యం నుంచి ఇవాళ చెప్పి ఇంకా ముందుగానే ఈ పాటలు చేయడం జరిగింది. మరి పెన్షన్తో పాటు గర్భిణీ స్త్రీలకు డెలివరీ ప్రభుత్వ పాఠశాల ప్రభుత్వ ఆహారం జరగాలి. ప్రభుత్వ దాహనం జరుగుతాయి, మందులు తీస్తారు, కేసీఆర్ గెట్టిస్తారు, దవాఖానా అన్నం పెట్టడం ఇవన్నీ పెడుతుంది. ప్రైవేట్ దవాఖానా పోతే వాడు గర్భ సంతి తీశారనో అది తీశారనో 30-40-50 వేల రూపాయలు ఖర్చు అని దవాఖానా ఒకటి కాదు. ఆడపిల్ల ఉంటే పాల్గొనే ఈ కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నారని నిర్వహిస్తున్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారు ఉదయం 12 గంటల చూస్తున్నాడు, రాత్రి 1 గంటల చర్చలు జరుగుతూనే ఉంటాయి. ఆఫీసర్లతో ఎమ్మెల్యేలతో వాళ్ళందరితో చర్చలు జరిగి 1 గంట 2 గంటలు వేస్తారు అక్కడ. అంత శ్రమ తీసుకొని మన మన కొరకు మన ప్రజల కొరకు తెలంగాణ రాష్ట్రానికి మద్దతు ఇచ్చినటువంటి వాళ్ళందరూ క్షేమంగా ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతోనే ఎన్ని పథకాలైనా రైతులకు పెట్టాలనే ఉద్దేశంతోనే మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఉన్న సమయాన్ని మీకు తెలియజేస్తూ రైతులకు కొనుగోలు కేంద్రాలు గోదాములు అవన్నీ సక్రమైన రీతిలో సక్రమైన పద్ధతిలో మనం వాడుకోవాలని కూడా మనకు చెప్పడం జరుగుతుంది, కట్ చేయడం జరుగుతుంది. కొన్ని చోట్ల వాడుకుంటారు, కొన్ని చోట్ల వాడుకుంటారు. రైతులు కూడా గిట్టుబాటు ధర రాబోయే రోజుల్లో మీ నిర్ణయించిన ధరకే ప్రభుత్వం ఉంటుంది. ఏదో పేరగాండలు తీయాలి, ఈ రేటింగ్ తయారు అనే ఒక పరిమితి తీసుకురావడం ఆలోచన జరుగుతున్నది. రాబోయే ఎన్నికలో ఈ ప్రభుత్వం చేసిన పనులని ఒకసారి మాట్లాడితే 46,000 కోట్ల రూపాయలు అని 45 స్కీమ్లు నడుస్తున్నాయి. పెన్షన్ అయితే రైతు అయితే ఇవన్నీ అన్నిటి ఏ రాష్ట్రం చేసినా కూడా లేదు. ఇక్కడ జరుగుతుందంటే మన ప్రభుత్వం మన ప్రజల ప్రభుత్వం తెలంగాణ ప్రజలు కోరుకున్న ప్రభుత్వం కాబట్టి అందరు క్షేమంగా ఉండాలనే ఉద్దేశం ఉంది. బంగారు తెలంగాణ కావాలంటే మనం అందరం కష్టపడి పంటలు పండించాలి, దాన్ని సద్వినియోగం చేసుకోవాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఇవాళ ఇంతమంది అధికారులు బండారు రావడం బండారు తెలుగులో ప్రారంభించాలని ఉద్దేశం. ఈ కార్యక్రమంలో మనతో పాటుగా అధికారులు, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.